ఎన్నికల ఫిర్యాదు కోసం ఈవో యాప్ ను ప్రారంభించిన నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంటాయన్న ఎస్ఈసి ఎంపీటీసీ జెడ్పీటీసీ లేక అగ్రివాలపై ఎస్ఈసి ఆదేశాలు జారీ ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీఓలను బదిలీ చేయాలని సీఎస్ కు లేఖ ఈవో యాప్ పై కోర్టులో పిటిషన్ వేసిన ఏపీ సర్కార్ అత్యవసర విచారణ అవసరం లేదంటూ గురువారానికి వాయిదా అచ్చెన్నాయుడి బలవంతపు ఏకగ్రీవంపై ఎందుకు ప్రశ్నించడం లేదు నిమ్మగడ్డపై అంబటి రాంబాబు సెటైర్లు నాడు నేడు బోరు ముద్దపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష రెండో విడత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశం సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయిస్తున్న చంద్రబాబు గుళ్ళను కూల్చిన వ్యక్తి చంద్రబాబన్న విజయసాయి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ప్రతి గ్రామంలో నామినేషన్లు వేయాలని కేడర్కు చంద్రబాబు దిశానిర్దేశం నామినేషన్లు వేసే వారిపై దొంగ కేసులు పెడుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్న సోము వీర్రాజు వీర్రాజు జగన్ను తమలపాకుతో చంద్రబాబును తలుపు చెక్కతో కొడతారు చంద్రబాబు అధికారం విడిచి రెండేళ్లు అయిందన్న వర్ల రామయ్య అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదు ప్రజా బలం లేక ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారన్న దేవినేని ఉమ పంచాయతీ ఎన్నికలను కూడా ఎదుర్కోలేరు పెద్ద హీరోలా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డిపై పంచమర్తి అనురాధ సెటైర్ ప్రహాసనంగా మారిన ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం రేషన్ వాహనాలు సందుల్లోకి పోవడం లేదన్న తులసిరెడ్డి మీరు సీఎం అయ్యాక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది సీఎం జగన్ రెడ్డికి ఎమ్మెల్సీ అశోక్ బాబు లేక నువ్వొస్తే హోదా వస్తుందన్న పెయిడ్ ఆర్టిస్టులంతా ఇప్పుడు ఏమయ్యారు ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్న వంగలపూడి అనిత బీజేపీ రూపంలో దేశాన్ని విషమేఘం కమ్ముకుంటోంది దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రక అవసరమన్న శైలజనాథ్ అమిత్ షాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించనున్న ఎంపీ దేవాలయాలపై నివేదిక కోరండి రాజ్యసభలో డిమాండ్ చేసిన జీవీఎల్ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన నటుడు నారాయణమూర్తి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నావని అనేవారు చెన్నైలోని ఓ ఫంక్షన్లో తన రంగు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా కేంద్రం 200 కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తే నేను రాజీనామాకు సిద్ధం పండిట్ సంజయ్కు వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ మాయమాటలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారు కాంగ్రెస్ అందించిన ఫలాలతోనూ తెలంగాణ సుభిక్షంగా ఉందన్న జానారెడ్డి రామమందిరం నిర్మాణానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు రాముణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్న పొన్నం ప్రభాకర్ రాజ్యసభలో ఎంపీలపై వెంకయ్యనాయుడు ఆగ్రహం సమావేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సభాధికారమేనన్న చైర్మన్ దీప్ సిద్ధు ఆచూకీ చెబితే బహుమతి 100,000 రూపాయల రివార్డ్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో దుస్సాహసాలకు గట్టిగా సమాధానం చెబుతాం బెంగళూరు ఎయిర్ షోను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్
స్టైలిష్ లుక్ లో రాహుల్ గాంధీ చేతిలో ల్యాప్టాప్ తో నడిచి వస్తుంటే గుర్తుపట్టలేకపోయిన కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమం చేస్తుంది రైతులు కాదు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రణౌత్ రైతు ఉద్యమంపై సెలబ్రిటీల ట్వీట్లపై విదేశాంగ శాఖ ఆగ్రహం నిరసనలు రాజకీయ కోణంలో మాత్రమే చూడాలని విజ్ఞప్తి ఇకపై భారత్ తో యుద్ధం కోరుకో పాక్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్ 25 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీ చేసిన హ్యాకర్లు